అందరి దృష్టి ఆకర్షించిన ఉత్తరప్రదేశ్. ఎందుకంటే 2014లో మోడీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దాదాపు 74 సీట్లు మిత్రపక్షాలతో కలిపి సాధించింది. అదే సందర్భంలో రెండోసారి అధికారంలోకి రావడానికి కూడా దాదాపు 66 సీట్లు సాధించింది. బీజేపీ మిత్రపక్షాలతో కలిపి ఇంకో 2-3 కలిపితే దాదాపు 66-67 దాకా సాధించింది. అట్లాంటిది ఈ దఫా 40 దగ్గరికి పరిమితం కావడం అన్నటువంటిది సంచలనమైంది. ఈ నేపథ్యంలో అసలు ఏ ఓట్ల పోలరైజేషన్ జరిగింది అన్నటువంటిది తాజాగా వెలుగులోకి వస్తుంది. ఏంటంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఐఎన్డిఏ కూటమికి 16% వేశారు, ఎన్డీఏ కూటమికి 79% వేశారు, బీఎస్పీకి 1% వేశారు, ఇతరులకి 4% వేశారు. యాదవ సామాజిక వర్గం ఐఎన్డీఏ కూటమికి 82% వేశారు, ఎన్డీఏకి 15% వేశారు, బీఎస్పీకి 2%, ఇతరులకు 2% వేశారు. కుర్మీ వర్గానికి సంబంధించిన వాళ్ళు 34% మంది ఎన్డీఏ కూటమికి వేస్తే ఎన్డీఏకి 61%, బీఎస్పీకి 2%, ఇతరులకి 3%. ఇతర ఓబీసీలు 34 ఐఎన్డీఏ కూటమికి, 59 ఎన్డీఏ కూటమికి, బీఎస్పీ 3%, ఇతరులకి 4%. జాతవులు 25 ఐఎన్డీఏ, 24 ఎన్డీఏ, బీఎస్పీకి 44%, ఇతరులకి 7%. నాన్ జాతవులు 56% మంది ఐఎన్డీఏ కూటమికి, ఎన్డీఏకి 29%, బీఎస్పీకి 15%, ఇతరులకు 1%. ముస్లింలు ఐఎన్డీఏ కూటమికి 92%, ఎన్డీఏకి 2%, బీఎస్పీకి 5%, ఇతరులు 1%. టోటల్గా ముస్లిం సామాజిక వర్గం, నాన్ జాతవాసు, యాదవాస్ ఈ 3 కలవడం అన్నటువంటిది అన్ని సీట్లు వాళ్ళు గెలుచుకోవడానికి కారణమైంది. అదే సందర్భంలో అగ్రకులాలు, కుర్మీలు, ఓబీసీలు, ఇతర ఓబీసీలు వీళ్ళు ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపడం వల్ల ఆ సీట్లు వచ్చినాయి అన్నటువంటిది తేలింది.